శుక్లాంబరధరం విష్ణుం శేషువర్ణం చ త్రిభుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిజ్ఞం ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామ్ కృష్ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ వీడియోలో ముఖ్యంగా బ్రతుకంతా అయోమయంలో ఉన్నటువంటి ఈ రాశులు, ఈ 2021 సంవత్సరంలో అండి నిజంగా కోట్లు గడిస్తారు. ఈ 2021 సంవత్సరంలో కూడా చాలా అత్యద్భుతమైనటువంటి సంవత్సరం అండి. బ్రతుకంతా అయోమయంగా ఉంటుంది. అంటే కొంతమంది వ్యాపారం చేసుకునే వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. ఆ వ్యాపారాలు చేసుకున్నప్పుడు ఒక 10 లక్షల రూపాయలు బ్యాంక్ లోన్ తీసుకోవడం, బయట ఫ్రెండ్స్ దగ్గర కానీ బంధువుల దగ్గర కానీ ఒక 2-3 లక్షల రూపాయలు తీసుకోవడం, ఈ 10 లక్షలు అవి 3, 13 ఇంకొక 2 లక్షలు పెట్టుకున్న 15, 20 లక్షలలోనో వాళ్ళు వ్యాపారాలు చేస్తారు. ఆ వ్యాపారాలు చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఆ వ్యాపారం బాగా నడుస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ అక్కడ జరిగేది ఏంటంటే దానిలో ఉన్నటువంటి పని వర్కర్లకి, దానిలో మనిషికి ఒక 10,000, 8,000, 9,000 ఎంతో కొంత ఇవ్వాల్సిందే. దానిలో ఆ స్థాయిని బట్టి మంచి పెద్ద షాప్ అయితేనో 3-4 ఉంటారు, లేదంటే చిన్న వాళ్ళు అయితే 2-2 వర్కర్ లేదంటే ఒకరు. ఇప్పుడు హౌసు మనకున్నటువంటి షాప్ రెంట్లు కూడా కట్టాలి కదా, నెల కట్టాలి కదా. దానికి వచ్చే పవర్ బిల్స్ కానీ రెంట్స్ కానీ ఆల్రెడీ బయట తీసుకొచ్చినటువంటి బ్యాంక్ లోన్కి సంబంధించిన ఈఎంఐలు కానీ బయట నుండి అధిక వడ్డీలకు తీసుకొచ్చిన వాటి కానీ ఎవరూ కోరు. అయితే మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఏమవుతుందంటే ఇతనికి వచ్చే లాభం పోని ఇంకా మీదికెళ్ళి ఇంకొక 50,000, 20,000, 30,000, 40,000 ఇట్లా ఒక సంవత్సరం కాగానే ఏంటంటే మొత్తం ఆ వ్యాపారం అంతా కూడా దివాలా తీస్తుంది. అప్పుడు అతనికి ఏంటంటే ఇటు వెళ్ళలేని పరిస్థితి. బయట వాళ్ళు చూస్తే ఏమంటారంటే ఇతను మెయింటెనెన్స్ కరెక్ట్గా చేయలేదని కొంతమంది అంటారు, సరిగ్గా షాప్ తెరవలేదని కొంతమంది అంటారు. అసలు విషయం ఏంటంటే అక్కడ వ్యాపారమే జరగట్లేదు. వ్యాపారం జరగకుండా లక్షలు పెట్టుబడి పెట్టి మనం కూర్చుంటే ఏముంటుందండి, ఏమి ఉండదండి, జీవితం అంతా కూడా నష్టపోతారు. ఉదాహరణకు ఒక కారు తీసుకున్నాం, ఆ కారు తీసుకుంటే ఏమైందండి, ప్రతి సంవత్సరం పోతుంటే దానికి వాల్యూ పడిపోతూ ఉంటుంది. షోరూంలోకి వెళ్ళి వచ్చిన కారు బయటకు తీసుకొచ్చి మనం అమ్మినా కూడా అది సెకండ్ హ్యాండ్ కిందనే పడిపోతుంది. అంటే ఇక్కడ మనం ఏం చేయలేని పరిస్థితి. కానీ మనం ఏంటంటే అదృష్టం కలిగే విధంగా ఆలోచించి వ్యాపారాలు చేయవలసి ఉంటుంది. ఎప్పుడైనా కూడా వ్యాపారాలు చేసేవారు 1-2 సార్లు ఆలోచించాలి, 10 మందిని ఎంక్వైరీ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఏ ఎంక్వైరీలు చేసినా కూడా ఫస్ట్ మన జాతకానికి మనకు ఏ వ్యాపారం కలిసి వస్తుందో తెలుసుకోవాలి. నేను కాదనండి, ఇప్పుడు ఏదైనా వ్యాపారం చేసినప్పుడు ఎంక్వైరీ చేసుకోవాలి, నాలెడ్జ్ ఉండాలి, దాని మీద అనుభవం ఉండాలి, ఇదొక ఎత్తు. తర్వాత చేసే వ్యాపారము అది మనకు కలిసి వస్తుందా కలిసి రావడం లేదా, మరి దాన్ని మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలండి. లేదంటే ప్రతీదీ మనకు నష్టపోవడమే తప్పదు. మనకు కాటాలో ఇటు 1/2 కిలో వేసి ఇటు కేజీ వేస్తే ఏమవుతుందంటే కేజీ వైపే మొగ్గు చూపుతుంది, 1/2 కేజీ పైకి లేస్తుందండి. ఎందుకంటే దాన్ని బ్యాలెన్స్ చేయలేదు మనం, ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువగా ఇచ్చాం. అదే సమాంతరంగా వేస్తే ఏమవుతుందంటే రెండు సమానంగా ఆ పల్లెలు అనేది కూడా రెండు సమాంతరంగా నిలబడతాయి. ఇదేనండి మానవ జీవితం కూడా అంతేనండి, ఎటువైపు కొంచెం మొగ్గు చూపినా కూడా ఒకవైపు లేస్తుంది ఒకవైపు కింద పడిపోతుంది. మరి దాన్ని మీరు గమనించాలి. ఇది ప్రాక్టికల్గా రుజువు చేశానండి. ఒకతనికి మంచి అనుభవం ఉంది వ్యాపారంలో, అతను ఆ వ్యాపారం ఏం చేశాడంటే ఒక అతని దగ్గర బాగా వర్క్ చేశారండి. చేస్తే అతనికి ఆ దానిలో వ్యాపారంలో అనుభవం వచ్చింది. అతను ఏం చేశాడంటే మళ్ళీ సొంతంగా పెట్టుకుందామని బయటకు వచ్చాడు. ఆ బయటకు వచ్చేవారికి ఏంటంటే ఆ వ్యాపారం నడవట్లేదు. ఏంటి, నేను అక్కడ పనిచేసినప్పుడు వర్కర్గా చేసినప్పుడు వ్యాపారం బాగా జరిగింది, కోర్టు సంపాదించారు, బాగున్నది, అతను బాగుపడ్డారు అనుకుంటే ఓన్గా పెట్టుకుందామని బయటకు వస్తే ఆ వ్యాపారం నడవట్లేదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే అతని డేట్ ఆఫ్ బర్త్, డెస్టి నెంబర్, తన పేరు బలానికి ఈ వ్యాపారాలు సూటబుల్ కావు. అక్కడ వర్కర్గా చేసినప్పుడు వచ్చేసిందండి, కానీ అదే సొంతగా వ్యాపారం చేసుకుంటే నష్టపోయారు. ఇదేనండి జీవితం అనేది కూడా అంతే. ఎందుకంటే ఒకసారి మీరు ఏదైనా వ్యాపారాలు కానీ ఏదైనా చేసినప్పుడు ఒకసారి సంప్రదించండి, మమ్మల్ని సంప్రదిస్తే మీకు ఎలాంటి వ్యాపారాలు సూటబుల్ అవుతాయి, ఏ సంవత్సరం నుండి మీకు అదృష్టం కలిసి వస్తుంది, మీకు ఎలా ఉంటుంది, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, జీవితంలో మీరు వ్యాపారం చేయాలా ఉద్యోగం చేయాలా, ఇవన్నీ కూడా మేము తప్పకుండా తెలిసి చెప్తానండి. టైం ఎక్కడ వృధా చేయనివ్వను, ఒకటి గుర్తుపెట్టుకోండి.
ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు, నేను వ్యాపారం చేస్తాను సార్ అని చెప్పారు. లేదని వ్యాపారం నీకు నడదు, నువ్వు పెడుకుంటే లాస్ అయిపోతావు అని చెప్పాను. ఉద్యోగం చేస్తే చెయ్యి, వ్యాపారం మాత్రం నేను చెప్తాను. నీకు కళాఖండిగా చెప్తున్నావు, వ్యాపారం చేస్తే నువ్వు ఎన్నటికి పైకి రాలేదు అని చెప్పాను. టైం వేస్ట్ చేయను ఎక్కడ. అతను ఏం చేశాడంటే, నాకు వేరే న్యూమరాలజిస్ట్ వేరే జ్యోతిష్యుడు నాకు వ్యాపారం బాగా నడిచి వస్తుందా, మీరు వ్యాపారమే లేదంటున్నారంటే సరేనాయినా మరి నీ ఇష్టం, నువ్వు వ్యాపారమే పెట్టుకో అని చెప్పేసి అతను పంపించాను. కొద్ది రోజుల తర్వాత, ఒక సంవత్సరంన్నర తర్వాత, ఒక 40 లక్షల రూపాయలు అప్పుతో నా దగ్గరకు వచ్చారు. ఈ అప్పును తీర్చుకోవాలి సార్, ఎట్లా, ఏం చేసావు వ్యాపారం చేయను, నేను చెప్పాను కదా వ్యాపారం చేస్తే నష్టపోతావని, ఇప్పుడు ఏం చేస్తావు 40 లక్షలు ఎలా తీరుతావు అంటే, నా ఇల్లు అమ్ముకుంటాను సార్. అమ్ముకో మరి, తప్పదు కదా చెప్పి. నేను నా దగ్గరకు వచ్చినప్పుడు మరీ నేను చెప్పాను కదా, నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చెప్పినా కూడా నేను నా మాటను లెక్క చేయకుండా విశ్వసించకుండా మీరు చేస్తే దానివల్ల ప్రయోజనం, నష్టపోయేది ఎవరండి. గురువు ఎప్పుడైనా కూడా పాఠాలు బోధిస్తాడు, ఎప్పుడు ఎగ్జామ్ రాయడండి. మేము చెప్పేది వింటే మీరు బాగుపడతారండి, ఖచ్చితంగా బాగుపడతారు. ఎందుకంటే మాకు మా మనసులో ఎలాంటి స్వార్థం ఉండదండి. మీరెవరో తెలియదు, మీ గురించి నాకు తెలియదు, మీ మీద నాకు కోపం ఈర్ష్యా ద్వేషం ఎందుకు ఉంటుందండి, మీరు బాగుపడాలని కదా నేను కోరుకునేది. ఇలాగే ఒక అతనికి అంటే చెప్పుకుంటూ పోతే ఈరోజు మొత్తం కాంపిట్ అయిపోతుందండి, వదిలేండి. ఎందుకంటే నేను ప్రతిదీ మీ గురించి ఆలోచిస్తాను, మీ గురించే ఆలోచిస్తూ మీకు ఈ రూట్ అయితే బాగుంటుందని మాత్రం నేను చెప్పగలుగుతాను. మీరు దాన్ని అవలంబించేది మీదేనండి, తప్పకుండా. అదేవిధంగా ఈ యొక్క మొత్తం కూడా అయోమయంలో బ్రతుకుతున్నటువంటి వారికి 2021 సంవత్సరం చాలా గొప్ప సంవత్సరంగా చెప్తున్నారు. అదృష్టం బాగా కలిసి వస్తుందండి. దానిలో మొట్టమొదటిది మేషరాశి, మొదటి స్థానం ధనుస్థానం, అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం. ఈ మేషరాశి స్వక్షేత్రంగా చెప్పాను. మేషరాశి అగ్నితత్వం, దీనికి అధిపతి కుజుడు, అశ్వినికి కేతువు, భరణికి శుక్రుడు, కృత్తికాకు రవి. మేషరాశి మనం 12 బాక్సులలో కూడా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. మేషరాశి మేషరాశి నుండే స్టార్ట్ అవుతుందండి భవిష్యత్తు అంతా కూడా. ఒక్కొక్కరికి మేషరాశి ప్రథమ మొట్టమొదటి రాశి అది. ఈ మేషరాశి వారికి తప్పకుండా యోగం కలుగుతుంది ఈ 2021 సంవత్సరం నుండి. వారు ఇప్పటికీ చాలా ఆందోళనలో అయోమయంలో ఉండొచ్చు, దానికి ఒక రూటు అనేది కూడా వీరికి దొరకనుంది. దయచేసి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోండి, ఇది ఒకటే నేను చెప్పేది. మీ జాతక కుండలిని ఒకసారి నా దగ్గరకు వచ్చి పరిచయం చేసుకోండి. మీరు నా దగ్గరికి కలవలేని పరిస్థితులు ఉన్నప్పుడు పోస్టల్ ద్వారా తీసుకోండి. ఎంతోమంది, కొన్ని వేల మంది దుబాయ్లో, కువైట్లో, అరబ్ కంట్రీలలో ఎంతోమంది తెలుగు వాళ్ళు, కరీంనగర్ అయితేంది, కడప అయితేంది, వరంగల్, అది కోడూరు అయితేంటి, ఎక్కడెక్కడో సిరిసిల్ల, రాజన్న, భూపాలపల్లి, ఎక్కడెక్కడి నుండోనండి, భారతదేశంలో నలుమూలంలో ఎక్కడెక్కడో తెలుగు వాళ్ళంతా కూడా ఉన్నారు. దుబాయ్లోకి వెళ్ళి, దుబాయ్ అటు అరబ్ కంట్రీలోకి వెళ్ళి అక్కడ లేబర్ పనిచేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా దగ్గరికి రావడానికి వీలు కాదు. ఫోన్ లైన్లో నేను అన్ని వివరాలను మీకు తెలియపరుస్తున్నానండి. నేను ఒకటేనండి, ఏది ఏమైనా నేను చెప్పింది మాత్రం కరెక్ట్గా కోర్స్ రాయడానికి ప్రయత్నించండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, సర్టిఫికెట్ ఏది మార్చకండి, అవసరమే లేదు. జస్ట్ వైబ్రేషన్, న్యూమరాలజీ పరంగా నేమ్ వైబ్రేషన్ అనేది కూడా చాలా గొప్పదండి. ఆ వైబ్రేషన్ వచ్చే విధంగా నేను తప్పకుండా చేస్తాను. నెక్స్ట్ మకర రాశి, దశమస్థానం, కర్మస్థానం, మకర రాశికి స్వక్షేత్రంగా చెప్పుకోవచ్చు. ఉత్తరాషాఢ 2-3-4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాలు మకర రాశి. మరి మకర రాశి జన్మించడమే మీ యొక్క, మీ తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యఫలం మకర రాశిలో జన్మించడం. మకర రాశిలో జన్మించారంటే ఏదో మంచి జరగడానికే. భూప్రపంచంలో ఎక్కడున్నా మకర రాశి వాళ్ళు ఒక్కసారి ప్రయత్నించండి నా దగ్గరకు రావడానికి. అయినా నేను ఎన్ని చెప్పినా కూడా మీకు విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైతే బాగుపడతారని ఆ భగవంతుడు మీకు వరం కల్పిస్తాడో అప్పుడే వస్తారని నా దగ్గరికి. ఇది మాత్రం డ్యామ్ షూర్ అని, తప్పకుండా అదే జరుగుతుంది. ఇప్పటి నుండి అండి ప్రోగ్రామ్స్, నేను భక్తి టీవీలో రకరకాల పెద్ద పెద్ద టీవీ ఛానల్స్లో చేసినప్పటి నుండి కూడా నా ప్రోగ్రామ్స్ ఇప్పటికి వాచ్ చేస్తున్నారు, ఇప్పటికీ రాలేకపోతున్నారు. నాకు ఎలా తెలుస్తుందండి, నాకు దగ్గరకు ఫోన్ చేసి మీ 7 సంవత్సరాలు అవుతుంది సార్, 8 సంవత్సరాలు అవుతుంది సార్, ఇప్పుడు నేను మీ దగ్గరికి రాగలిగాను. అవునండి, కరెక్టేనండి. మీకు ఎప్పుడు ఆ భగవంతుడు బాగుపడాలి, మీరు బాగుపడతారని రాసిపెట్టినప్పుడు అప్పుడే వస్తారు నా దగ్గరికి. ఆ కరెక్షన్ అనేది ఇస్తాను, అప్పటి నుండే మీ జీవితం మొదలైపోతుంది. ఒక క్రొవ్వొత్తిని తీసుకొచ్చి చీకటి పడితే వెలుగు కావాలని చెప్పేసి క్రొవ్వొత్తిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం. ఎప్పుడు కరెంటు పోవట్లేదు, ఆ కరెంటు పోయినప్పుడు కదా దాని అవసరం వచ్చేది. ఆ టైంకి ఆ భగవంతుడు అలా కల్పించాలి. ఆ నిజంగానే పవర్ కట్ అయింది అనుకోండి, ఇమీడియట్గా ఆ క్రొవ్వొత్తి మీద ఆ గ్యాస్ వెళ్తుంది, అప్పుడు దాన్ని వెలిగిస్తూ ఆ వెలుగులో మన పనులను చేసుకోగలుగుతాం.
అదేనండి జీవితం. వృషభ రాశి నెక్స్ట్ ధనస్థానం, ద్వితీయ స్థానం వృషభ రాశికి స్వక్షేత్రం అండి. వృషభ రాశిలో కృతిక 2-3-4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1-2 పాదాలు ఉంటాయి. మరి వృషభ రాశిలో జన్మించినటువంటి వారు కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా చక్కగా ముందుకు నడుస్తారండి, దానిలో ఎటువంటి సందేహం లేదు. నెక్స్ట్ సింహరాశి పంచమ స్థానం, సంతాన స్థానం సింహరాశికి స్వక్షేత్రం. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు కూడా ఈ సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండమైన జీవితాన్ని గడుపుతారు. వారు ఎంతో అయోమయ పరిస్థితుల్లో ఉండవచ్చు, ఆర్థిక వ్యవస్థ బలహీనపడిపోవచ్చు. వారు ఇప్పటి నుండైనా కూడా వారి జీవితంలో ఒక మార్పు అనేది కూడా కలగబోతుందండి, అదృష్టవంతమైనటువంటి మార్పు అండి, మామూలు మార్పు కాదు. అది ఎన్ని సంఖ్యలతో బంధించినా కూడా సింహరాశి వారు ఇంకా ఆగేది ఏముండదండి, వాళ్ళు ఆ సంఖ్యలు తెంచుకొని మరీ అదృష్టవంతులు అవుతారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. నెక్స్ట్ ధనుసు రాశి నవమ స్థానం, పితృగురుస్థానం ధనుసు రాశికి స్వక్షేత్రంగా మనం చెప్పుకోవచ్చు. మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం ఒక్క పాదం, ఇవి 4-4 పాదాలు, ఉత్తరాషాఢ ఒక్క పాదం. ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి వారు మరి ఈ సంవత్సరం 2021 సంవత్సరం వీరి కన్న కలలు నిజం కాబోతున్నాయి. ప్రతి విషయంలో కూడా నేను చెప్పడం జరుగుతుందండి, దీన్ని విని ఆచరించి మీ జాతకంలో ఉన్నటువంటి స్థితిగతులు, దానికి సంబంధించినటువంటి రెమెడీస్, మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మీరు సరి చేసుకుంటే ఖచ్చితమైన ఫలితాలు కూడా 100% మీకు కలుగుతాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.